हलो अंडी, वेलकम टू लक्ष्मी ओलोलास किचन। नेनु मे लक्ष्मी। वीडियो मी अंदर कोसम राजमंड्री फेमस रेसीपी कोकोनट ज्यूस चेसि चूपिंचबोतुन्नानंडी। सो इदि राजमंड्रीलो फस्ट स्टार्ट चेशारंडी कोकोनट ज्यूस अनेदि। अक्कड तागिन वाळ्ळु एवरैना उंटे कनुक नाकु कामेंट चेयंडी, चाला चाला बागुंटुंदी अंडी। एंडकि मंचि रिफ्रेशिंग गा उंटुंदंडी। मरि चूसे मुंदुगा लाइक चेसेयंडी। कोकोनट ज्यूस तैयार चेसुकोवडं कोसम ओक कोब्बरि बोंडं तीसुकुन्नानंडि। दानि पैन पेच्चि अंता कूडा तीसेसुकोनि, सो कोकोनट लोपल उंडे वाटर उंटाय कदा कोब्बरि नीळ्ळु, आ वाटर नि ओक ग्लास लोकि ट्रांस्फर चेसुकुंटुन्नानु। नेनु ई ज्यूस कोसम मोत्तं रेंडु कोब्बरि बोंडाल नुंचि वच्चे वाटर तीसुकुन्नानंडि। एक्कुव मंदिकैते कनुक इंका एक्कुवगा तीसुकोवच्चु। మనం బాండాన్ని తీసుకునేటప్పుడు లోపల కొబ్బరి ఉంటుంది కదండి, లేత కొబ్బరి, అలాంటి బాండాలు తీసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ తీసేసుకున్నాం కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి బాండాల్లో ఉండే లేత కొబ్బరి ఉంటుంది కదా, అది మొత్తం కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి అనేది చాలా లేతగా ఉండాలి, అలా అయితేనే జ్యూస్ బాగుంటుంది. కొబ్బరి వేసుకున్న తర్వాత పావు కప్పు షుగర్ కూడా వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకున్నాను. సో దీనికి టేస్ట్ అంతా కూడా పౌడర్ వల్లే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే తీసి ఉంచుకున్నాం కదా కొబ్బరి నీళ్ళు, అవి వచ్చేసి సగం వేసుకున్నానండి. వేసుకుని బాగా హై స్పీడ్లో మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత మిగతా కోకోనట్ వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనం కోకోనట్ వాటర్ అంతా ఒకేసారి వేసేసుకుంటే కొబ్బరి అనేది మెత్తగా నలగకుండా ముక్కల్లాగా ఉండిపోతుందండి. అందుకోసం ముందుగా సగం వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి చాలా థిక్గా ఉంటుందండి ఈ షేక్ అనేది. అండ్ ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఇంకా కూలింగ్గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి ఇంకా బాగా నచ్చడం కోసం దీనిపైన 1 స్కూప్ వెనిలా ఎసెన్స్ పెట్టుకుంటున్నానండి. జనరల్గా అయితే అవసరం ఉండదు, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే లేత కొబ్బరి ఉంది కదా, అది కూడా చిన్న ముక్కల్లా కట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ముక్కలు పైపైన అలా పెట్టుకున్నాను టాపింగ్కి. వాటితో పాటుగా కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ట్రూటీ ఫ్రూటీస్ కూడా వేసుకున్నాను. అవి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్ట్రా పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసేసుకుంటే రాజమండ్రి ఫేమస్ రెసిపీ కోకోనట్ జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది, ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించింది అని కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.